హలో గైస్, వెల్కమ్ టు మైక్రాఫ్ట్ ఛాలెంజెస్. సో ఈ వాళ్ళ ఛాలెంజ్ వచ్చేసరికి, సో ఎవరైతే ఫస్ట్ గోల్డ్ ఆర్మర్ అయితే చేసుకుంటారో సో వాళ్ళే విన్నర్ అనమాట. సో గెలెట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ కోసం కొత్తగా తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఇంకా మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయిపోతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీరు అనగా ఇన్స్టాగ్రామ్ ఫాలో అని కూడా, సో డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే ఫాలో అవుతుంది. ఇంకా లెట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ప్రొద్దున్న పోత ఏ 7 ఏం చేస్తున్నారాడా? ఏం చేశాను రా, నన్ను కొడతావే సోదోడా, నువ్వు ఆడే ఉండు. అండ్ టైమర్ ఉంది ఈ వీడియో కూడా, సో 30 మినిట్స్ లిమిట్. సో 30 మినిట్స్ లో ఆర్మర్ చేసుకోవాలి. ఒకవేళ ఫుల్ ఆర్మర్ లేకపోతే ఎవరి కాడ ఆర్మర్ ఎక్కువైతే ఉంటాయి ఐటమ్స్, సో వాడు విన్నర్. సరేనా, గెలుస్తారా? ఎవరన్నా గెలుస్తారా ఈసారి? ఖచ్చితంగా నేను గెలుస్తారా, బాగా కాన్ఫిడెన్స్ ఉందిరా నాకు. చూస్తారా నేను కూడా, కానీ అంతే అంటావా? ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఎందుకు కొట్టేవరు నువ్వు ఇప్పుడు? నువ్వు ఎందుకు నన్ను కొట్టను? నువ్వు కొడతావని తెలుసు కాబట్టి కొట్టా. నువ్వు కూడా కొడతావని తెలిసి నేను కొట్టా. వద్దు, నువ్వు కవర్ చేయర్ స్టార్ట్ చేయలే. స్టార్ట్ నాకు తెలియదు రా. నాకు తెలియదు రా, కానీ కానీ నాకు ఇబ్బంది ఏముంది, నేను పోయేది నాకు తెలుసుద్ది. అరే టైపర్ స్టార్ట్ అయిపోయింది రా. అయితే నువ్వు ముందు చేయాలి అవన్నీ, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ గ్లో స్టిక్స్. రే కాదు చెప్పు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు కొడుతూ ఈయనే ఉన్నావరా? నువ్వు దూరం వెళ్ళలే? లేదు. పోతున్నారా? ఎందుకు కొట్టేవారు? నా హెల్త్ సగం తీసు ఇప్పుడు. వాడు ఉన్నాడు అని చెప్పి నేను ఆడ ఐరన్ తీసుకోలే. నేను తీసుకున్నా కదా ఇప్పుడు. ఎవరు చూస్తే వాళ్ళదే అది. ఓకే, ముందు నేను చూసినట్టు అంటే సరే రా, నువ్వు అటు పో, నేను ఇటు పోతా. ఓకే, నీకు నాకు సంబంధం ఇదే ఉంటావు. అరే నాకు ఏం కావాలరా, నాకు ఫస్ట్ ఫుడ్ కావాలి. దానికంటే ముందు ఫుడ్ కాదు, ఫస్ట్ బెడ్ కావాలి. సెకండరీ థింగ్ రా, ఇంకా నైట్ కూడా కావాలి కాబట్టి. దరిద్రం కదా, నేను ఇప్పుడు ఇచ్చుకోండి రా. నువ్వు నన్ను కొట్టి సగం హెల్త్ తీసావు, నాకు సంబంధం లే. నాకు తెలియదు, ఏదో ఒకటి చేసి నా హెల్త్ నాకు ఇచ్చే. సో ఇప్పుడు నీ హెల్త్ నేను తీసినందుకు కమాండ్లు కొడుతున్నావు. ఓకే, ఎఫెక్ట్ గివ్ అర్ధరెడ్డి గ్లోయింగ్. మరి ఎంత చెప్తున్నా, ఫస్ట్ నాకు హెల్త్ కొడిపు, నాకు ఏదో ఒకటి. నాకు సంబంధం ఇంకా లేదు. లేవు మరి, నువ్వు ముందు ఎందుకు కొట్ట? ముందు నువ్వు కొట్టినప్పుడు కూడా హెల్త్ పోయింది నాకు. సరే నేను కొడతాను, నాకు వచ్చి లడ్డు దొరుకుతాను నీకు. నేను వస్తే డైరెక్ట్ చంపేయడం ఉంటుంది, నీ ఇష్టం. మరి చెప్పు, మర్యాద ఫుడ్ ఇస్తావా లేదా? నువ్వు చంపితే చూస్తా కూర్చుంటారా నేను? అరే బాగోదురా చెప్తున్నా రాజు, బాగోదు అయితే చే పోరా రే. నాకు సగం హెల్త్ తీసి నన్ను స్లో చేసి నువ్వు ఫాస్ట్ పరిగెత్తావరా? టాక్టిక్స్ చూడండి గైస్, నేను ఇచ్చుకుంటా. నువ్వు గెలిస్తే మాత్రం ఇది అన్యాయం రా. ఓకే, బెడ్ కావాలి, బెడ్ కావాలి. అక్కడ పక్కన షీపులు చాలా ఉన్నాయి, షీపులు చాలా ఉన్నాయి. పోయి తంపుకొని చాలా ఉన్నాయి. తమరు తీసిన హెల్త్ వల్ల మేము పరిగెత్తలేకపోతున్నాం అన్నమాట. తెచ్చుకుంటే బాగుంటది రాజు. పండుకోజేమికి ఎంతసేపు పడుకుంటారా? నేను ఇప్పుడు పడుకోపోతే నువ్వు కూడా పడుకోలేవు కదా. నీ దగ్గర జాంబీస్ అట్లా ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవురా, నేను చాలా సేఫ్గా ఉన్నా. ఓకే, అట్లయితే ఒక 10 నిమిషాలు టైం తీసుకో, చిన్నగా చేసుకుంటా. సరేరా, నాకేం అభ్యంతరమే లేదురా. ఓకేరా. ఓకే, సో పూలు దొరికేసింది అండ్ క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, ఏమి నీ వల్ల నాకు అంత హెల్త్ తీసావు, వీళ్ళందరూ నా మీద పడుతున్నారు, ఏం చేయాలి నేను ఇప్పుడు? చచ్చిపోరా ఏం కాదు. ఏట్రా ఆటలకుందా నీకు? ఏ డౌటా, చంపేస్తారా నేను? ఓకే, ఫుడ్ కూడా రెడీ చేసి. నీకు అన్ని రెడీ అవుతాయిరా, నువ్వు నన్ను నాశనం చేసి. ఇద్దరు ఎండర్మ్యాన్లు వచ్చారు ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇద్దరు ఎండర్మ్యాన్లు చూసినా నేను పడుకో త్వరగా. నాయిస్
ఐస్ బకెట్ చాలిందంట. రే రాజు పడుకోరా అంటే పడుకోకుండా అడ్వాన్స్మెంట్ చేసుకుంటా. సరే నేను పడుకుని కానీరా. పడుకున్నారా ఇప్పుడే? నువ్వు పడుకుంటే సరిపోయిందా? ఇప్పుడు మరి నేను కూడా చేసుకోవాలి. ఇప్పుడు పడుకున్నారా? హెల్త్ ఎందుకు తీసేవారు అసలు? ఇది అన్ఫేర్. నేను ఇచ్చుకోండి ఈ ఆట, నేను ఇచ్చుకోండి. వాడు గెలిస్తే మాత్రం అన్యాయం. ఇది బాగాలేదు. ఆహా, నేను గెలిస్తే అది అన్యాయం కాదు, ఎందుకంటే నువ్వు నన్ను దెబ్బ తీసావు, వెనుకొట్టు పొడిచావు. ఓకే, నా దగ్గర జంప్ ఇక్కడ నుంచి. కామాన్ కామాన్, తొందర రారా బాబు. నేనెందుకు రావాలరా? నిన్ను కాదురా బాబు, నేను వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్నా. ఇక్కడ మా రిలేటివ్స్ దొరికినారనమాట, సో వాళ్ళతో మాట్లాడుకుంటున్నా. ఎంజాయ్ విలేజర్ సారా. అవును, నేను ఇదంతా ఎందుకు తిరుగుతున్నాను గైస్? నా పని నేను చేసుకుంటే అయిపోద్ది కదా. అవును, నేను మీతో మాట్లాడుతున్నాను. ఏంటి, నా పిఓవి మీకు కనపడట్లేదు కదా? వా, ఓకే తొందర తొందరగా. ఇంకేమైనా ఉన్నాయా దీంట్లో? సో వద్దు గైస్, మనం లేట్ చేయొద్దు. తో బెస్ట్ నాకు తెలిసి ఇది చేసుకోవడం బెస్ట్ గైస్. ఏది చేస్తున్నావు చెప్పు. ఎంత చెప్తా నీకు? చెప్పపోతే తీసుకోవడానికి నేను ఆడించుకోనా? నువ్వు నన్ను చెప్పావు నేర్చుకోవడం. ఓకే గైస్, నాకు కావాల్సిన దొరుకుతున్నాయి. ఒక్కోటి ఒక్కోటి సమకూర్చుకొని మనం మన పని స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు ఈ దరిద్రం ఎందుకు ఉంటుందో అర్థం కాదు. ఎప్పుడు యాకేవల్లో దూరనా వాటర్ ఉండి వస్తుంది దాంట్లో. వాటర్ ఉంటే మంచిదే కదరా. ఆ వాటర్ ఉంటే కిందికి పోతావా? డీప్ కేప్కి నేను వెళ్తారా? నువ్వు రావా చెప్పు. నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే బేసిక్ ఎక్విప్మెంట్స్ అయితే కనపడ్డాయి. ఓ పర్లేదు, బాగానే కనపడుతున్నాయి. అండ్ ఎస్, వాటర్ ఉన్నా పర్లేదు కలిసి. నేను చెప్పా కదరా ఉంటేనే బెస్ట్ రా. నువ్వే వాటర్ వద్దని కాదు అంటే ఎందుకు మాట్లాడేసిన? మాట్లాడాను, నువ్వే నాతో మాట్లాడుతున్నావురా. ముందే తెలుసుకో రాజు, నువ్వు నా హెల్త్ ఎందుకు తీసావు చెప్పు. అరే ఆపరా నీ సోది. అంటే హెల్త్ తీసినావు, హెల్త్ తీసినావు అనుకుంటా. తీసావు కాబట్టి కదా చెప్తుంది. ఐరన్ కష్టం. ఐరన్ లేదండి ఒకటి కూడా. ఒక్కటి కూడా లేదా? ఎందుకు ఉండదు? నీకే కనపడు. ఫాస్ట్. ఒరే ఒరే ఒరే, వీడి వాటర్లో కూడా ఏంట్రా నాకు ఇది? ఏట్రా ఏమైందిరా? నువ్వు నాకెందుకు చెప్తున్నావురా? నీతో మాట్లాడట్లా నేను. గైస్ నాకు ఒక ఐరన్ అన్న కావాలి గైస్, లేకపోతే కింద పోతే బిస్కెట్ అవుతా. ఓకే, కిందకి వెళ్తే అంటే వీడు కేవ్ దొరికింది రాజుగడికి. అదే తెలిసింది నాకు. రాజు ఏంటి, నీకు ఎందుకు దొరికింది కేవ్? దొరకాలి కాబట్టి దొరికింది. నువ్వు గెలుద్దామని ఫిక్స్ అయిపోయావు అయితే? డౌట్ ఏంటి? ఓకే రా, నెవర్ మైండ్. ఈ రోల్ చాలండి గైస్, ఒక్క నిమిషం. అండ్ ఎస్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇంతకన్నా, సో నాకు కావాల్సిన దొరుకుతున్నాయి గైస్. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు లేదు కాబట్టి నేను రాజుగడికి ఏం చెప్పను. లాస్ట్లో రాజుగడి గెలుస్తాడు కాబట్టి సర్లేండి, జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఇంకా రాజు ఈసారికి ఇచ్చేస్తున్నా కానీరా. ఇంకా అరే నిజంగానే ఇచ్చేస్తున్నారా? వీడు 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 డ్రామాలు చేస్తున్నాడు గైస్. లాస్ట్ వీడియో చూడకపోతే మీరు చూడండి, వీడు చేసిన నాటకాలు వీడు చేశాండ్రా. ఒక ఒక గుడ్ రీజన్ చెప్పరా నన్ను నువ్వు ఆ మాట అనడానికి? చెప్పండ్రా. నీ నా మాట ఏ మాటగా అంటారా అని దానికి రీజన్లు చెప్పండ్రా నేను. రాజుగడు ఎప్పుడు తప్పు తప్పుగా చెప్తుంటాడు గైస్, తప్పు అన్ని. ఓ నాకు ముందు ఇది కావాలి కదా గైస్, ఇది తీసుకోవాలంటే ఫస్ట్ ఐరన్. ఐరన్ ఆడు ఉంది. ఇది ఎంత దొరికినా నాకు వేస్ట్ ఇప్పుడు. ఓకే కుర్రంటున్నాం పక్క నుంచి.
ఒక్క సెకండ్, నాకు కావాల్సిన నేను చేసుకోలేదు గైస్, బట్ వీడు అప్పుడే వచ్చాడు. సర్లే కాజింగి చెప్పు. బాగున్నావా? బాగాలేను అసలు. చెప్పు కావాలా? అట్టే ఉండరా అయితే. సరేరా. ఓ కమాన్ కమాన్ దా. యా సూపర్. మామూలుగా ఉండదు మాతో పెట్టుకుంటే. ఆహా రాజు. ఏంట్రా? ఏదో వచ్చింది నాకు. వస్తుంది మరి, చేసుకుంటే ఏమైనా వస్తాయి. అరే ఎందుకు అంత ఫాస్ట్ ఉన్నావు? కొంచెం ఆగరా. ఏంటిది? కొంచెం నాకు కూడా సపోర్ట్ ఇవ్వు బ్రో. నీకంటే నాకు ఇప్పుడు ఐరన్ దొరికింది. ఆ చెప్పు. పర్లేదు, ఇప్పుడు దొరికింది ఐరన్ నాకు. దాని నుంచి ఎత్తుక్కుంటుంటే నేను నమ్మనరా నిన్ను. ఎవరు నేను నమ్ముతా కానీ నిన్ను మాత్రం నమ్మను. ఓకే నాకు అటు సైడ్ పెద్ద అనిపించట్లేదు. ఓకే ఏదో ఉంది తీసేసుకుంటాను నేను. ఏ నో ప్లీజ్ అమ్మా. వీడు కొడుతున్నాడు. అమ్మో నో టు డే. రారా అదు కొంచెం కాడరా. అది చాలా చిన్నగా ఆడుతున్నారా? నేను నాకు డౌటే రా, నేను నాకు నీ మీద నమ్మకం. ఓకే ఏంకి అయిపోయింది దారా. ఆ ఓకే రా, టెలిపోర్ట్ చేసి చేసే అయిపోయింది. చెప్పా కదా నీకు ఈరోజు గేమ్ ఇస్తాను నేను. లేదులేరా ఉంది కానీ ఇంకా చేసుకునేది. ఏ పర్లేదులే, నువ్వు ఇప్పుడు నా కోసం కవర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నిజంగా రా, ఇంకా అవ్వలేదురా బాబు కన్నా. ఏమో సార్ తెలీదండి, నాకు మీ మీద నమ్మకాలు లేవండి. కమాన్ రాజు. ఎన్ని నిమిషాలు అయింది? 11 మినిట్స్ 11½ మినిట్స్ అయిందిరా. ఓకే సో రఫ్గా ఇంకా మనకు కాసేపు టైం ఉంది గాయస్. నాకేం ఒక్కటి కూడా దొరకలేదు. ఇంకెవరు ఉన్నా ఇక్కడ? లేదు. నో 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 రాజు రే, భయమేస్తుంది. ఏంటి నువ్వు ఎక్కడ గెలిచేస్తావేమో అని భయమేస్తుంది రాజా రే. అమ్మా నా హెల్త్ చూసుకోలే గాయస్ ఇంతసేపు. నాకేమో ఈ అసలు అవసరం లేకపోయినా దొరుకుతాయి పట్టించుకోండి గాయస్. ఉండండి ఇంకా మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. రాజు ఏమేమి దొరికినా చెప్పరా అట్లీస్ట్. నాకా 3 గోల్డ్ దొరికిందిరా ఇప్పటికి. ఇప్పుడు ఏం చెప్పు? నిజం చెప్ప. అరే నేను ఎప్పుడు అబద్ధం ఆడలేరా? ఏ ఎపిసోడ్లో కూడా ఛాలెంజ్ వీడియోలో ఎప్పుడు అబద్ధం ఆడలే. నువ్వే ప్రతిసారి ఆడేది. నేనే నేనేరా. ఆ మరి రాజు నువ్వు అబద్ధం మరి నేనా? సరేరా నేనే కదా. గైస్ మీరు కమెంట్ చేసి చెప్పండి గైస్ ఎవరు ఎక్కువ అబద్ధాలు ఆడినారు గైస్ ఛాలెంజెస్ వీడియోలో. అరే నేను ఎప్పుడు ఆడాను రా, నేను నా గేమ్ ఆడుకుంటున్నాను అంతే. నార్మీ డ్రామాలు. చిచ్చి గైస్ వీడు నన్ను నమ్మట్లేదు గైస్. నమ్మడాలతో నేను ఆడను. ఆడదు మానే. నేను మానేను. నిన్నోడు ఆడుకుంటాడప్పుడు. ఇదే ఆనందం రా. నే అరే ఫ్రెండ్ రా, ఎంత కాదనుకుంటున్నాను నా ఫ్రెండ్ రా రాజు. గైస్ తిన్నారా ఏమన్నాడు ఇప్పుడు? నువ్వు నా ఫ్రెండ్ రా, నిన్ను ఓడియడమే నాకు మంచి హ్యాపీనెస్ ఇస్తుంది రా రాజు. చాలు రా ఈ వీడియోలో గెలిచేసిన గైస్. నేను జిమ్ గేడ్ చేత నేను ఫ్రెండ్ అనిపించుకున్నాను. గెలిచేస్తారా నేను ఇప్పుడే? అడ్వాన్స్ నాకు కనిపించినాక నేను అవి తీసుకోలే. తీసుకోకు, నేనేదో టైం పాస్ తీసుకుంటున్నా. అంటే గోల్డ్ బాగా దొరుకుతుంది ఫర్నేస్ లో పెట్టి డైమండ్ తీసుకుంటున్నాడు అయితే. ఓకే అరే అసలు అలా ఎలా సింక్ చేస్తారా నువ్వు? చేస్తారా? నేను చేస్తాను మరి. లాస్ట్ లో చూపించుకోవడానికి ఏదో ఒకటి ఉంటది కదా నేను తీసుకుంటుంటే. నీకు అసలు ఎలా అనిపించింది రా అది? ఇంకేం చేయను అనిపిస్తుంది మరి. అరే కొంచెం ఉండాలి రాజు ఫ్రెండ్ మీద నమ్మకం. అసలు లేదురా నాకైతే. నీ ఫ్రెండ్ మీద ఉండాలి రా నమ్మకం, నీ మీద కాదు. ఇప్పుడే కదరా చెప్పింది నువ్వు నా ఫ్రెండ్ అని. కాదని నువ్వు అన్నావురా, నేను కాదంటరా. అదే మాట మీద జీవితంలో ఇంకోసారి నిన్ను ఆడెట్టా ఉంది గైస్. అది ఆడి నుంచి ఎట్ట తీసుకోవాలి నేను?
అరే ఆగండి రా మీరు ఒకరు నాకు అమ్మా అందరూ ఆడుకోండి నేను పోతున్నా. ఓకే కమ్ ఆన్ కమ్ హియర్ బ్రదర్. ఓకే ఇటేదో ఉంది గేట్ నుంచి మనం వచ్చింది రాజు. ఎటు తిరుగుతురా నాకు అర్థం కావట్లేదురా కొంచెం హెల్ప్ చేయవా. ఎవరు నేనా? నేను ఆడ తిరుగుతున్నాను ఏంట్రా? నేను ఎక్కడ తిరుగుతున్నానో నాకు తెలియట్లేదు కొంచెం హెల్ప్ చేయవా. లేకపోతే తెలిసేలా చేసుకో. ఎలా చేసుకోవాలి చెప్పరా? నాకు కూడా తెలియదు. అరే ఆన్సర్ నువ్వే చెప్పి సమాధానం. ఓకే సారీ క్వశ్చన్ నువ్వే చెప్పి సమాధానం నువ్వే చెప్తే ఎట్రా? అదంతే నేను ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లే. మాట్లాడిచ్చినావు అదేంటో మర్చిపోయినా. చెప్పట్లేదు ఇప్పుడు. క్రీపర్ జాంబీ ఒకటేసారి మీదికి వచ్చినాయి సడన్ గా. నాకనేసి నేను వాళ్ళతోటే ఆడుకుంటున్నాను దానికి ఎవరు చెప్తావు? కమాన్ గైస్. ఓకే ఎవడు వస్తున్నాడు? నో గోల్డ్ దొరుకుతుంది అసలు? ఎక్కడ దొరికేది? వీళ్ళు వెనకాల పట్టడం సరిపోయింది సగం. ఓ అమ్మ పిల్లాడు పిల్ల తాంబి పోరా. అరే ప్లీజ్ రా ప్లీజ్ రా పోరా. నాకు మొత్తం ఒక బెటాలియన్ బ్యాచ్ వెనక పడుతుంది నేను ఎవడు చెప్పుకోవాలి. చా ఓకే మా చచ్చిండ్లేండి. సో బెటర్ ఏంటంటే గైస్ మనం ఇలా లోపలికి వెళ్ళిపోదాం. ఓకే నేను మళ్ళీ మీతోటి మాట్లాడుతున్నాను సింక్లో లేకుండా. అయినా పర్లేదు నేను ఇప్పుడు తప్పించుకోవడమే నాకు మెయిన్ సోర్స్. ఓకే అమ్మ జస్ట్ మిస్. కమాన్ చచ్చిపోయినారా? ఓకే గేమ్ గెలిచాం గైస్ అయిపోయింది అయిపోయింది. యా జస్ట్ మిస్. స్కెలిటన్ గాడు క్రీపర్ ఇద్దరు ఇంకా చావలేదు. నువ్వు ఇద్దరు ఇద్దరు ఏ ఇంకా చావాలా? నువ్వు చావలే నేను అమరు నీరా. ఓకే రా జేమ్ కింద కాదు. ఆహా అదే మాట మీద ఉండు రాజు నాకు చిన్న పని ఉంది నీతో తర్వాత. ఓకే కమాన్. అండ్ చాలా పెద్ద గణకార్యం జరుగుతుంది గైస్ అసలు. ఓకే సో దీంట్లో మనం ఏం చేయొచ్చు? పెద్ద ఎక్కువ స్లైమా ఇది పెట్టేద్దాం. ఇడ స్లైమ్ ఏంట్రా బాబు? దీన్ని పెడదాం ఎట్లా ఖాళీగా ఉన్నా మన దగ్గర. అరే నాకు స్లైమ్లు కనపడుతున్నాయిరా స్లైమ్ ఛాలెంజ్ అని పెట్టుకుందామా? అరే చాలా దీని మధ్యలో మార్చుకోవడం చెప్తున్నా. ఊకెళ్ళలేరా? తప్పది అట్లా ఊకే అనకూడదు నువ్వు. ఓకే అరే నా ఫుడ్ సోర్స్ రా నాకు ఫుడ్ లేదురా రాజు నీ వల్ల. అమ్మా ఇడేతరా క్రీపర్ గాడు ల్యాండింగ్ ఎందుకు ఇట్లా వస్తున్నారు? నన్ను అడుగుతున్నారా? వాళ్ళని అడుగురా? నేను వాళ్ళతోనే అంటున్నారా? ఓకే నెవర్ మైండ్ పేలు 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 అయిపోలే ఇద్దరు. ఓకే సో సెట్ అమ్మా సెట్ గైస్. అరే నాకు ఇంకా అవ్వలేదు రా రాజా. అరే రాజు ప్లీజ్. ఏంటిది? నాకు ఫుడ్ కావాలరా. ఫుడ్డా? ఫుడ్ కావాలి నానికి. ఫుడ్ కావాలి మొత్తం దొబ్బేసి. ఏట్రా? ఏం లేదు అయిపోయింది దా వచ్చి ఇంకా. సరే చేసే ఇంకా. అరే ఏట్ రాజు అంతేనా? అయిపోయింది గైస్ అంతేనా? స్టార్ట్ చేయమంటావా? ఏంటి రా స్టార్ట్ చేసేది? అదే రా నువ్వు ఇప్పుడు ఏదో చేసుకున్నావు కదా స్టార్ట్ చేయనా నేను కూడా అంటున్నా. చెయ్యి
ఇదిగో క్రాఫ్టింగ్ టేబుల్. ఓడిపోయినాడు అయిపోయింది గైస్ ఇంత ఫాస్ట్ గా నేను ఏ ఛాలెంజ్ చేయలేదు. నేను నన్ను స్లో చేసి నువ్వు పరిగెత్తే అసలు సంబంధం లేదంటావు ఏంట్రా? నువ్వు ఎత్తుకోవాలి కదరా, నాకు దొరికింది కే దొరికింది చూడు ఎంత దొరుకుతుంది. అవునా? ఓకే సరే గైస్, చెప్పాను కదా స్టార్టింగ్ లో గేమ్ ఇచ్చానని. ఇంకా ఏంటో చెప్పుకుంటావు, ఒప్పేసుకో. ఏంటిది, ఏంటిది ఒప్పేసుకోవాలా? ఏం చేస్తున్నారా? ఇచ్చేసానరా, నేను ఇచ్చేసాను నీకు. మళ్ళా ఎంతసేపు చెప్పు, ఏం ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు చెప్పు. నేను చేయలేదు, ఇదిగో జస్ట్ 22 గోల్డ్ ఉంది నా దగ్గర. ఇంకో 2 గోల్డ్ దొరికితే అయిపోయిందిగా. నేను ఆడికి ఆడుకుందాం అనుకున్నా తెలుసారా నీతో. అరే దొరికిందిరా, నేను కాకపోతే ఫస్ట్ ఫర్నెన్స్ లో పెట్టి తర్వాత తీసుకొచ్చుకోవచ్చులే అని చెప్పి ఆగాను అంతే. నువ్వు ఇదే రా, నీకాడ దరిద్రమే ఇది. ఏం చెప్పనా, అన్న ఐటమ్స్ పెట్టుకుని లాస్ట్ లో క్రాఫ్ట్ చేసుకుంటూ నేనేం చేస్తా, గోల్డ్ దొరికింది దొరికినట్టు ఫర్నేస్ లో పడేస్తున్నాను ఎంట వెంటనే చేసేసుకుంటుంది సార్ ఆర్మర్. సో చూసారా అనమాట ఇవాళ వీడియో వచ్చేసరికి, మీరు అందరు బాగా ఎంజాయ్ చేసినారైతే అనుకుంటున్నా. ఎంజాయ్ చేసి తప్పకుండా ఇదో ఇట గట్టిగా లైక్ కొట్టండి, అంటే ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. దర్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ, బాయ్ అప్పుడా.